మీ ఊరిలో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారా? దసరా సందర్భంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తున్నారా? గంగానమ్మ కొలుపులని, దేవస్థాన రథ ఊరేగింపులను, ఇలా మరెన్నో ఊరేగింపు కార్యక్రమాలకు మీకు నచ్చే విధంగా మీరు మెచ్చుకునేలా కనక తప్పెట్లతో కాళికా నృత్య ప్రదర్శన చెయ్యబడును. మరియు నవదుర్గల వేషాలతో గ్రూప్ డాన్స్ కూడా చెయ్యబడును. అలానే అయ్యప్ప భజనలో వినాయకుడు, శివుడు, పార్వతి వేషధారణలో పాటలకు నృత్యం చెయ్యబడును. మరియు దేవుడి ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలకు, దేవస్థాన ఉత్సవములకు భక్తిరస నాటకములు కూడా ప్రదర్శించబడును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి. ఆర్గనైజర్స్ దీపాల సుబ్రహ్మణ్యం, కె కొండలరావు నాయుడు. సెల్ నంబర్స్ 9440715836 అండ్ 9966777556 అండ్ 9395363275. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. కళాకారణాచి తెనాలి సంస్థ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు కళాకారణాచి తెనాలి నిర్వహించేటువంటి పరిషత్తుల కోసం ఎదురు చూసేలాగా మనం నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే పద్య నాటక పరిషత్తు, సాంఘిక నాటికల పరిషత్తు ఈ రెండూ కూడా ఒకేసారి నిర్వహిద్దామని ఒక పండగ వాతావరణం ఒక అద్భుతంగా చేయాలని కళాకారణాచి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రేపు అక్టోబర్ 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 5 రోజుల పాటు పద్య నాటక పరిషత్తు, సాంఘిక నాటికల పరిషత్తు కలిపి నిర్వహించుకోవడం జరుగుతుంది. వీటితో పాటుగా 4 సాంఘిక నాటకాలని కూడా ఈసారి పోటీలో కాకుండా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. వీణా నాటకోత్సవాలకి అటు పద్య నాటకాల నుంచి 30 ఎంట్రీలు రావడం జరిగింది. సాంఘిక నాటికల నుంచి కూడా 30 ఎంట్రీలు రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మా స్క్రూటినీ జడ్జీలు ఆ ఎంట్రీలు ఎక్కడ నుంచి అయితే వచ్చాయో అక్కడికి వెళ్ళి రెండు తెలుగు రాష్ట్రాలు పర్యటించి స్క్రూటినీలు చూడటం జరిగింది. మంచి మంచి ప్రదర్శనలు వచ్చాయి. ఈ 30 నుంచి 7 నాటికల్ని మేము తీసుకున్నాం. 7 నాటికలు 7 పద్య నాటకాలు పోటీలో ఉంటాయి. పద్య నాటకాలకి ప్రత్యేకంగా పోటీ జరుగుతుంది, సాంఘిక నాటికలకి ప్రత్యేకంగా పోటీ జరుగుతుంది. వీటితో పాటుగా సాంఘిక నాటకాలు ప్రత్యేక ప్రదర్శనలు 4 ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్టోబర్ 20 నుంచి 24వ తారీఖు దాకా అండి. పరిషత్తు మొదటి రోజున ఏఆర్ కృష్ణ గారి జాతీయ రంగస్థల పురస్కారం ఇస్తూ ఉన్నాం. అలాగే చివరి రోజు 24వ తారీఖు దసరా పండుగ రోజున మా నాన్నగారి పేరు మీద బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం అందిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఏఆర్ కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారాన్ని నెమలికంటి తారక రామారావు మహానుభావుడు, నాటక రంగానికి అద్భుతమైన సేవలు అందించినటువంటి మహనీయుడు ఆయనకి ఈ సంవత్సరం ఆ ఏఆర్ కృష్ణ గారి జాతీయ రంగస్థల పురస్కారం అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే మా నాన్నగారి పేరు మీద చేసినటువంటి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని పొన్నాల రామసుబ్బారెడ్డి గారికి, వారు నెల్లూరు వాస్తవ్యులు, ఆయన కూడా వయసులో మా నాన్నగారి కంటే పెద్దవారు. రంగస్థలానికి ఆయన అందించిన సేవలు ఇంత అని చెప్పడానికి అలివి కాదు. పద్య నాటక రంగంలో పొన్నాల రామసుబ్బారెడ్డి గారంటే ఆయనది ఒక అధ్యాయం, ఆయనది ఒక చరిత్ర, ఆయనది ఒక శకం. అలాంటి మహానుభావుని తెనాలికి పిలిపించి మనం జాతీయ రంగస్థల పురస్కారాన్ని, బుర్రాసుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని అందిస్తూ ఉన్నాం. కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారు, చీఫ్ గెస్ట్లు ఎవరు ఏంటనేది మళ్ళీ తర్వాత మనం తెలియజేయడం జరుగుతుంది. దసరా ఉత్సవాలలో నాటకోత్సవాలు కూడా జరపాలని కమిటీ నిర్ణయించిన తర్వాత పద్య నాటకాలు, సాంఘిక నాటికలు రెండూ కలిపి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు ఉదయం 10:30 పద్య నాటకం మొదలవుతుంది. మధ్యాహ్నం 2:30 రెండవ పద్య నాటకం ఉంటుంది. అలాగే సాయంత్రం 5:30 ప్రత్యేక ప్రదర్శనగా సాంఘిక నాటక ప్రదర్శన ఉంటుంది. మొదటి 3 రోజులు రాత్రి 7:30 సాంఘిక నాటిక పోటీ ప్రదర్శన ఉంటుంది. 4వ రోజు ఉదయం పద్య నాటకం 10:30, మధ్యాహ్నం 2:00 సాంఘిక నాటకం, సాయంత్రం 5:30 సాంఘిక నాటిక, 7:30 మళ్ళీ సాంఘిక నాటికం ఉంటుంది. ఆఖరి రోజు 5వ రోజు 24వ తారీఖు అక్టోబరు మధ్యాహ్నం 2:30 సాంఘిక నాటిక, 4:15 సాంఘిక నాటికతో పోటీ ప్రదర్శనలు ముగుస్తాయి. సాయంత్రం 6:00 సభా కార్యక్రమం మొదలయ్యి ఆ రోజు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రంగస్థల పురస్కార
ప్రధాన కార్యక్రమం, అలాగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజు ఏఆర్ కృష్ణ రంగస్థల పురస్కార మహోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కళాభిమానులకి, కళాకారులకి, అందరికీ సమయపాలన కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణీత సమయంలోనే నాటక ప్రదర్శనలు మొదలు పెడతామని, ఎప్పటిలాగానే క్రమశిక్షణతో సమయానికి నాటక ప్రదర్శనలు మొదలు ముగించడం జరుగుతుందని, ప్రేక్షకులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ పోటీల్లో 7 పద్య నాటకాలు సెలెక్ట్ అయినాయి. ఆ 7 పద్య నాటకాలు హైదరాబాద్ వారి స్వామి అయ్యప్ప, విశాఖపట్నం వారి శ్రీకాంత కృష్ణమాచార్య, కాకినాడ వారి నర్తనశాల, పాలకొల్లు వారి కారే రాజులు రాజ్యములు పాలకొల్లు వారిది, చెరుకుపల్లి వారిది మోహిని భస్మాసుర, రేణిగుంట వారి నాటకం మహారథి కర్ణ, హైదరాబాద్ వారి వసంత రాజ్యం ఈ 7 పద్య నాటకాలు పోటీ ప్రదర్శనలో పాల్గొంటారు. అలాగే సాంఘిక నాటికలు 30 దరఖాస్తులకు గాను 7 నాటికలు ఎంపికైనవి. అందులో విశాఖపట్నం వారి ది గిల్ట్ నాటిక, గుంటూరు వారి అమృతహస్తం నాటిక, బీటీపీఎస్ ఇబ్రహీంపట్నం విజయవాడ వారి 8 నాటిక, కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం నాటిక, హైదరాబాద్ వారి మాట్లాడుకుందాం నాటిక, వెలగలేరు వారి కృష్ణాజిల్లా రాత నాటిక, హైదరాబాద్ వారి మూల్యం నాటిక. ఈ 7 నాటికలు పోటీ ప్రదర్శనలో పాల్గొంటాయి. ఇవి కాక 4 సాంఘిక నాటకాలను కూడా ఈ సంవత్సరం ప్రత్యేక ప్రదర్శనలుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 4 నాటకాల్లో హైదరాబాద్ వారి ఇంపోస్టర్స్, ఇంద్రప్రస్థం నాటకం గుంటూరు వారిది, జారుడు మెట్లు హైదరాబాద్ కళాంజలి సమాజం వారిది, 4వ నాటకంగా కీర్తిశేషులు ఎంవిఎస్ అరుణాదరావు గారి రచనలో ఒంగోలు టీం వారు నటిస్తున్నటువంటి సమర్పిస్తున్నటువంటి నాటకం కన్యావరసలకం. ఈ 4 నాటకాలు ప్రత్యేక ప్రదర్శనలుగా ప్రదర్శించబడతాయి. ఈ 5 రోజుల కార్యక్రమాన్ని మా సమయపాలన దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించవలసిందిగా, జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఏటా అలాగనే ఈ సంవత్సరం కూడా 2023 సంవత్సరానికి గాను ఈ పద్య నాటకాలకు ఆహ్వానాలు అడిగాము. పోటీకి కళల కాంతి తరఫున జరిపే ఈ పద్య నాటక పోటీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 ఎంట్రీలు వచ్చినాయి. అందులో మేము 7 నాటకాలు మేము సెలెక్ట్ చేసున్నాం. పద్య నాటకాలు అందరూ బాగానే ఆడారు, అందరూ బాగానే అన్ని నాటకాలు బాగానే ఉన్నాయి. ఎవరిని కించపరచాల్సింది లేదు కాబట్టి, కాకపోతే పోటీ ఉంది కాబట్టి ఒక 7 నాటకాలు మాత్రమే మేము ఎన్నిక చేయాల్సిన పరిస్థితుల్లో కొన్ని కారణాలు దృష్టిలో పెట్టుకుని 7 నాటకాలు మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అంబదాస్ గారని చెప్పి ఆయన ఒక జడ్జిగా, నేను ఒక జడ్జిగా వెళ్ళాము. మా మీద నమ్మకంతో మాకు ఈ బాధ్యత అప్పచెప్పిన మా సంస్థ, ఎందుకంటే నేను కూడా సంస్థలో సభ్యుని కాబట్టి మా సంస్థ అధ్యక్షులు కళల కనాచి అధ్యక్షులు కుర్రా సాయిమాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే ఈ నాటకోత్సవాన్ని అందరూ తెనాలి, తెనాలి పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ నాటకాలని దిగ్విజయంగా జరపడానికి మీ ఆశీస్సులు ఆశీర్వచనాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి, దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.